పిల్లలు, ఈరోజు మన కథ ఒక చిన్న కంపారిజన్తో స్టార్ట్ చేద్దాం. రెండు యానిమల్స్ మధ్య కంపారిజన్ చూద్దాం. ఏనుగుకి అంటే ఎలిఫెంట్కి, ఇంకా ఒక నక్కకి అంటే ఫాక్స్కి మధ్య కంపారిజన్ చూద్దాం. మామూలుగా ఏనుగు గురించి మనకేం తెలుసు, అది చాలా పెద్దగా ఉంటుంది, పెద్ద తొండం అంటే ట్రంక్ ఉంటుంది. ఇంకా ఏనుగు కాలు కింద పొరపాటున ఎవరైనా పడితే చనిపోతాం కదా. మరి అంత పెద్ద ఏనుగైనా సరిగ్గా ఆలోచించలేదనుకోండి, బుద్ధిని పనిచేయనివ్వలేదనుకోండి, ఏదో బ్రతికాం, ఉన్నాం, తింటున్నామని ఉందనుకోండి, ఖచ్చితంగా తను ఎంత పెద్ద బాడీతో ఉన్నా ఒక చిన్న యానిమల్ చేతిలో చనిపోయే అవకాశం ఉంది. అందుకే కండబలం కంటే బుద్ధిబలం చాలా గొప్పది అంటారు మన పెద్దలు. మరి మనకి కండబలం లేకపోతే ఎలా అంటారా, మనకి శరీరం నిలబడడానికి, అలాగే మనం మన బుద్ధిని పెంచుకొని మన పనులని మనం చేసుకునే అంత బలం ఉంటే చాలదా? ఇంతింత కండలు ఏమైనా పెంచుకోవాల్సిన అవసరం ఉందా? పెద్ద కండలతో బాడీ బిల్డ్ చేయక్కర్లేదు, మనం ఆరోగ్యంగా ఉంటే చాలు. ఇక నక్క గురించి చెప్పుకోవాల్సి వస్తే అది చాలా తెలివిగలది అంటూ ఉంటారు. దాని సైజ్ ఏమీ పెద్దగా ఏనుగంత ఏమీ ఉండదు కదా, ఇంచుమించు మన కుక్కల సైజు ఉంటాయంతే. కానీ వాటికున్న బుద్ధిబలం ఏ ఇతర యానిమల్కి ఉండదని మనం వింటూ ఉంటాం. మనం ఈ కథ ద్వారా ఏనుగుకి ఉన్న కండబలం కంటే నక్కకి ఉన్న బుద్ధిబలం ఎలా గొప్పదో తెలుసుకుందాం. ఓకే, ఒకప్పుడు బ్రహ్మపుత్ర నదీ తీరంలో దట్టమైన అరణ్యం అంటే అడవి ఉండేదంట. ఆ అడవిలో చాలా రకాల జంతువులు అంటే యానిమల్స్ ఉండేవంట. అలాగే బోల్డ్ అన్ని పురుగులు, ఇంకా బోల్డ్ అన్ని పక్షులు, పాములు ఇలా చాలా ఉండేవంట. ఇవన్నీ చాలా హ్యాపీగా ఉండేవంట, ఎందుకంటే అంత దట్టంగా ఉన్న అడవిలో ఫుడ్కి ఎలాంటి ప్రాబ్లం రాదు, వాటర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా హ్యాపీగా ఉండేవంట అవన్నీ. ఆ అడవిలో ఒక పెద్ద ఏనుగు కూడా ఉండేదంట, దాని పేరు కర్పూర తిలకం. అది అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక కొండ నడిచి వస్తుందా అన్నట్టు ఉండేదంట. అలా చాలా పెద్దగా ఉండడం వల్ల, ఇంకా ఏనుగుకి చాలా శక్తి ఉండడం వల్ల చిన్న చిన్న జంతువులన్నీ భయంతో వణికిపోయేవంట. ఇంకా ఏనుగుకి పెద్ద పెద్ద పళ్ళు, అదే టీత్ ఉంటాయి కదా, వాటిని దంతాలు అంటారు. ఏనుగుకి దంతాలు చాలా పొడవుగా ఉంటాయి కదా, అది చాలా పొగరుగా ఎవరిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉండేదంట. దానివల్ల దాని అడుగుల కింద పడి చిన్న చిన్న జంతువులు చాలా వరకు చనిపోయేవంట. కొన్ని జంతువులు బాగా భయపడిపోయి ఆ అడవి నుంచి వేరే అడవికి వెళ్ళిపోయాయంట. చిన్న జంతువులు బాగా తగ్గిపోవడం వల్ల ఆ అడవిలో ఉండే నక్కలకు ఫుడ్డే దొరకలేదంట. నక్కలు చిన్న చిన్న యానిమల్స్ని చంపి తింటాయి, ఇంకా వాటికి ఫుడ్ దొరక్క ఆకలితో అవి కూడా చనిపోవడం మొదలుపెట్టాయంట. ఇంకా మనందరం చనిపోతాము అనే భయంతో ఆ అడవిలో ఉన్న నక్కలన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట. ముందు ఏనుగు చచ్చిపోతే కానీ మనందరం దాని మాంసం తిని చాలా రోజులు బ్రతకొచ్చు. ఈ ఏనుగు కనుక చనిపోయిందని తెలిస్తే అడవి నుంచి వేరే చోటికి పారిపోయిన చిన్న చిన్న జంతువులన్నీ తిరిగి వచ్చేస్తాయి, ఇక అప్పుడు మనకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది అని ఎలా అయినా ఏనుగుని చంపాలని అనుకున్నాయంట నక్కలన్నీ కలిసి. అప్పుడు ఆ ఏనుగుని నేను చంపుతానని ఒక పిల్ల నక్క లేచిందంట. ఆ పిల్ల నక్క మాటలు విని నక్కలన్నీ బాగా నవ్వాయంట. ఇది ఆడుకునే ఏనుగు అనుకున్నావా? కాదు, దీన్ని చంపడం మాకే చేత కాదు, నువ్వేం చేస్తావు, వెళ్ళి ఆడుకోపో అని ఇంకో నక్క అన్నదంట. వాళ్ళ మాటలు వినగానే పిల్ల నక్కకు చాలా కోపం వచ్చిందంట. అయినా బయటపడకుండా, కోపం వచ్చిందని వేరే నక్కలకు తెలియనివ్వకుండా, నా వయసును, నా చిన్ని శరీరాన్ని చూసి మీరు నాకున్న తెలివితేటల్ని ఎలా డిసైడ్ చేస్తారు? నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది నా టాలెంట్ ఏంటో అని అంటుందంట ఆ పిల్ల నక్క. పెద్ద నక్కల సైజే మామూలుగా మన కుక్కల సైజు ఉంటుంది, పిల్ల నక్క అంటే ఇంకెంత చిన్నగా ఉంటుందో మీరే ఆలోచించండి. మన కుక్క పిల్లలు ఉంటాయి కదా, బుజ్జి బుజ్జి పప్పీలు, దాదాపుగా ఆ సైజు ఉంటుంది. ఆ పిల్ల నక్క మాటలు విన్న ముసలి నక్క, సరే చూద్దాం కానీ అని
ఆ ఏనుగుని చంపమని చెప్పిందంట. నెక్స్ట్ డే పొద్దున్నే ఈ నక్కపిల్ల ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళింది. నమస్కారం చేసి మహారాజుకు జయము జయము అని చాలా వినయంగా బుద్ధిగా నిలిచిందంట. మహారాజా అని పిలవగానే మన ఏనుగుకి ఇంకా విపరీతమైన ఆనందం కలిగింది. అంతేకాక ఆశ్చర్యం కూడా వేసింది. ఎందుకో తెలుసా? అడవికి రాజు సింహం కదా, ఆ నక్కపిల్ల నన్ను మహారాజా అన్నదేంటి అని ఆశ్చర్యపడింది. ఆశ్చర్యపడుతూనే ఎవరు నువ్వు అని గట్టిగా అడిగింది. దానికి ఆ నక్కపిల్ల, ప్రభు నేను నక్కపిల్లను, అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు. మన అడవికి రాజు అయిన సింహం ముసలిదైపోయింది. మహారాజుకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయి, కాబట్టి మిమ్మల్ని మహారాజా అని పిలిచాను. ఈ అడవికి మిమ్మల్ని రాజుని చేద్దామని జంతువులన్నీ అనుకుని మిమ్మల్ని అక్కడికి తీసుకురమ్మని నన్ను పంపాయి. బయలుదేరండి మరి అని చెప్పింది నక్కపిల్ల. ఇక ఏనుగుకి ఎక్కడి లేని సంతోషం కలిగింది. ఆహా, అలాగా, సరే ఎంత దూరం వెళ్ళాలి మనం అని గర్వంగా అడిగింది. దగ్గరే మహారాజా, నాతో రండి, నేను తీసుకెళ్తాను అని నక్కపిల్ల చెప్పింది. ఆ జిత్తులు మారి నక్కపిల్ల ఒక ఊబి వైపుకి నడిచింది. ఊబి అంటే మన నేలకి మధ్య చిన్న వాటర్ పాండ్ లాగా సేమ్ మన నేల ఉన్న కలర్లోనే ఉంటుంది. అడవిలో అలాంటి ఊబిలు చాలా ఉంటాయి. అక్కడ ఊబి ఉంది అని కనిపెట్టడం కూడా చాలా కష్టం. సేమ్ మనం నడిచే నేలలాగే ఉంటుంది ఆ ఊబి. ఒకసారి పొరపాటున అందులో పడితే అక్కడ వాటర్ ఉన్నాయని తెలుస్తుంది. అంతేకాదు ఆ ఊబిలో ఏదైనా పడితే ఆ ఊబి స్లోగా లోపలికి లాగేసుకుంటుంది. ఇంకా బ్రతకడం అనేది ఉండదు. ఒకవేళ ఏదైనా చాలా ఫోర్స్గా బయట నుంచి లాగితే బ్రతికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంతే తప్ప ఒకసారి ఊబిలో పడితే చనిపోవడం గ్యారంటీ. ఇప్పుడు అర్థమైందా నక్కపిల్ల ఏం ప్లాన్ చేసిందో? నక్కపిల్ల ఊబి వైపుకు వెళ్తుందని, అక్కడ ఊబి ఉందని తెలియని ఏనుగు చాలా గర్వంగా స్టైల్గా నక్కపిల్ల వెనక వెళ్ళింది. ఊబి దగ్గరికి వెళ్ళగానే నక్కపిల్ల తప్పుకుంది. ఏనుగు మాత్రం ఊబిలో పడిపోయింది. కాపాడండి, కాపాడండి అని అరవడం మొదలుపెట్టింది. అప్పుడు నక్క, నువ్వు చనిపోవాలనే కదా నేను ఇలా ప్లాన్ చేశాను, నన్ను నమ్మి వచ్చినందుకు మీకు ఇలా అవ్వాల్సిందే అని అంది. ఏనుగు భయంతో పెద్ద పెద్దగా అరిచింది. దాని కేకలు విని అడవిలో ఉన్న జంతువులన్నీ అక్కడికొచ్చాయి. ఏనుగు మునిగిపోతూ ఉండడం చూసి అన్ని జంతువులు పిల్ల నక్కను, దాని తెలివితేటలను మెచ్చుకున్నాయన్నమాట. చూసారా పిల్లలు, నక్కల్లో చిన్నదైన పిల్లనక్క తెలివితేటల ముందు, బుద్ధిబలం ముందు ఎంతో బలమైన ఏనుగు ఎలా చనిపోయిందో. కాబట్టి మీరు బలంగా ఉండాలి. అలాగే బలంగా ఉండడమే కాకుండా మీ ఆలోచనల్ని తెలివిగా సిచ్యువేషన్స్ని బట్టి కరెక్ట్గా మార్చుకోగలిగి ఉండాలి. ఒక్కో సిచ్యువేషన్లో ఒక్కోలా ఉండాల్సి వస్తుంది. మీ తెలివితేటల్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీరు మీ లైఫ్లో ఉండే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయగలుగుతారు. ఎప్పుడైనా ఎక్కువగా ఉండే కండబలం కంటే బుద్ధిబలమే గొప్పది. సో మీరు ఫిట్గా ఉంటూ మీ నాలెడ్జ్ని, ఐడియాస్ని, థాట్స్ని, మీ యాక్షన్స్ని అన్నింటినీ ఫిట్గా ఉంచుకోవాలి. ఇంకో విషయం పిల్లలు, మీకుండే నాలెడ్జ్ చాలామందికి మంచి జరిగేలా ఉండాలి, అంతేకాని వేరే వాళ్ళకి చెడు కలిగేలా ఉండకూడదు. మీరు నాలెడ్జ్ని మంచిగా ఉపయోగించుకోవాలి. మీకుండే నాలెడ్జ్ వేరే వాళ్ళకి మంచి జరిగేలా మాత్రమే ఉండాలి. అర్థమైందా? మరో మంచి కథ రేపు చెప్పుకుందామే. బాయ్, లవ్ యూ పిల్లలు.